మన లా ప్రోగ్రామ్కి స్వాగతం ఈరోజు అంశం ఏంటంటే సుప్రీంకోర్టు వారు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అదేంటంటే ఆర్య సమాజంలో జరిగిన వివాహాలు చల్లవు అనేది అదే మీరు ఇక్కడ గమనించాల్సింది ఆర్య సమాజంలో జరిగే వివాహాలు చల్లవని కాదండి అది దాని యొక్క సారాంశం ఏంటంటే మీ గతంలో కూడా చెప్పడం జరిగింది ఆర్య సమాజంలో జరిగే వివాహ క్రతువు అనేది కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా జరుగుతుంది సో అది అక్కడ వ్యాలిడ్ మ్యారేజ్ అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి భార్యాభర్తలో పెళ్లి చేసుకున్నారు అది ఆర్య సమాజంలో కాకుండా గుళ్ళో చేసుకున్నారు అనుకున్నాం లేదు ఈ మధ్యకాలంలో వేదికల్లో పెళ్లి వివాహ వేదికల్లో పెళ్లి చేసుకుంటారు అలాగే లేదా ఎక్కడైనా ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసుకుంటారు అంటే జరిగే వివాహక్రత్వం అనేది ఏదైతే ఉందో అది మీకు హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద సెక్షన్ ఫైవ్ కింద క్రిస్టల్ క్లియర్గా అంటే ఏదైతే మంగళసూత్రధారణ అలాగే సెవెన్ స్టెప్స్ ఈ ఈ వేద మంత్రోచ్చారణ అప్పగింతలు ఇవన్నీ జరుగుతాయి సో సో ఇవన్నీ కూడా ఏంటంటే హిందూ ఆర్య సమాజంలో కూడా జరుగుతాయి అయితే ఈ కేసులో ఏంటంటే ఈ మైనర్ బాలికని వివాహం చేసుకున్నాడన్న నెపంతో ఆ అతను సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం వాళ్ళు ఈ ఈ పెళ్లి చెల్లుతుంది అని ఆ వాళ్ళు ఇచ్చిన ఆర్య సమాజ్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ ఏదైతే చూపించడం వల్ల ఆ సర్టిఫికెట్ చల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది అంటే వివాహం చల్లదని కాదు అంటే ఆర్య సమాజంలో ఇచ్చే సర్టిఫికెట్ అనేది లీగల్గా వ్యాలిడిటీ కాదు అంటే అది మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వారు ఇస్తేనే దానికి చెల్లుతుంది అని చెప్తుంది చెప్పడం జరిగింది అంటే ఏంటంటే ఇప్పుడు ఆర్య సమాజంలో వివాహం చేసుకున్నారు ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీరు దగ్గరలో ఉన్న మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అప్పుడు అది అది రిజిస్ట్రేషన్ ప్రకారంగా అంటే ఒక సర్టిఫికేట్ మాదిరిగా ఆర్య సమాజంలో ఇచ్చిన ఏదైతే ఉందో మనకు వివాహం సంబంధించిన ఉందో ఆ సర్టిఫికేట్ మాదిరిగా మేము చూడలేము అంటే ఒక అధికారి ఇచ్చిన సర్టిఫికేట్ మాదిరిగా మేము చూడలేము తప్ప అలా చెప్పడం జరిగింది కానీ ఆర్య సమాజాల వివాహాలు అది హిందూ సాంప్రదాయం ప్రకారం అలాగే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం జరుగుతాయి కాబట్టి అది చెల్లుతాయి అందుకని ఎవరైనా సరే నేను చెప్పేది ఏంటంటే ఆర్య సమాజాల వివాహం చేసుకున్న వాళ్ళు వారిచ్చిన సర్టిఫికెట్ తీసుకొని దగ్గరలో ఉన్న మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఏమంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి అప్పుడు మీ వివాహం చట్టబద్ధంగా ఉంటుంది ఇది దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటాను దయచేసి ఇది అందరికీ మీరు షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే జై హింద్